మధురలో జన్మించిన శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు ఎలా అయ్యాడు? శ్రీకృష్ణుని జననం జరిగింది మధురలో అయినప్పటికీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ద్వారకని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ద్వారక ఎలా నిర్మించబడింది? అసలు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మధురను ఎందుకు వదిలి వచ్చాడు? శ్రీకృష్ణుడు గర్గర్షి కుమారుడైన కాలయవనుడికి పరమశివుడి ఇచ్చిన వరాన్ని గౌరవించడానికి ద్వారకా నగరాన్ని నిర్మించి ఉత్తరాన ఉన్న మధుర నుండి భారతదేశం యొక్క పశ్చిమ తీరానికి మార్చాలని నిర్ణయించుకున్నాడు. యాదవులను రక్షించేందుకు మధురా నగరాన్ని విడిచి వెళ్లాడు. యాదవ రాజవంశానికి చెందిన ఒక ముఖ్యమైన ఋషి మరియు ప్రధాన పూజారి అయిన గర్గఋషి, ఒకప్పుడు యాదవులు గర్గఋషిని మూడవలింగానికి చెందినవారని ఎగతాళి చేశారు. గర్గఋషి తేలికగా తీసుకోలేదు. యాదవుల ఎగతాళి నవ్వుతో కోపోద్రిక్తుడైన ఋషి యాదవులను భయభ్రాంతలకు గురిచేసే కొడుకును కంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఋషి అప్పుడు యవ్వన గ్రీకు యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆ మహర్షి శివుని ప్రసన్నం చేసుకుని కాలయవనుడు అనే కొడుకుని పొందాడు. కళ్యవనుడు తన పుట్టిన తరువాత శివుని కఠోరమైన తపస్సు చేసి యాదవ వంశంలో జన్మించిన వ్యక్తి చేత చంపబడిన వరం కోరాడు. యాదవులకు ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు. అతనిని శ్రీకృష్ణుడు కూడా ఓడించలేడు. మగధ సామ్రాజ్యానికి రాజు అయిన జరాసంధుడికి మధుర నగరానికి రాజు అయిన కంసుడు స్నేహితుడు. జరాసంధుని కుమార్తెలు ఆస్తి మరియు ప్రాప్తి కంసుని వివాహం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని చంపి మధురను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. జరాసంధుడు తన స్నేహితుడు మరియు అల్లుడు కంసుని మరణానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. జరాసంధుడు మధురపై 17 సార్లు దాడి చేసినా శ్రీకృష్ణుడు అతని ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోగలిగాడు తప్ప అతన్ని చంపలేకపోయాడు. జరాసంధ తన శరీరాన్ని నిలువుగా 2 భాగాలుగా చేసి వ్యతిరేక దిశలలో విసిరినప్పుడే చంపబడతాడనే వరం పొందాడు. అందుకే శ్రీకృష్ణుడి దాడి నుండి కూడా కాపాడుకోగలిగాడు, కాని ముగించలేకపోయాడు. జరాసంధుడు కాలయవనుని గురించి అతనికి యాదవుల నుండి మరణం లేదని తెలుసుకున్నాడు. సాల్వరాజు కాలయవనుని స్నేహితుడు. శిశుపాల సహాయంతో జరాసంధుడు సాల్వరాజుతో స్నేహం చేసిన తరువాత కాలయవనుడు పొత్తు పెట్టుకున్నాడు. కాలయవనుడు మధురపై దాడి చేసినప్పుడు అతన్ని చంపలేక ఇలా యుద్ధాలు చేసుకుంటూ పోతే యాదవులకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువే అవుతుంది, తప్పితే శాంతిని నెలకొల్పలేని పరిస్థితులు అని గ్రహించి మధుర నుండి యాదవులతో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించి తన రాజ్యపాలన అంతా ద్వారక నుండే మొదలుపెట్టాడు. అప్పటి నుండి శ్రీకృష్ణుణ్ణి ద్వారకాధీశుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. తరువాత పాండవులలో 2వ వాడైన భీముడికి జరాసంధుడి వరం గురించి చెప్పి భీమునితో యుద్ధం ద్వారా జరాసంధుని చంపుతాడు. కాలయవనుడు అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుణ్ణి వెంబడిస్తూ ద్వారక చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు కాలయవనుడు నుండి పారిపోయినట్లు నటించి ముచ్చుకుందరాజు నిద్రిస్తున్న ఒక గుహలోకి పరిగెత్తాడు. తనను మేలుకొల్పిన వారెవరైనా బూడిద అయిపోతారోనే వరాన్ని రాజు పొందాడు. కాలయవనుడు నిద్రపోతున్న రాజును శ్రీకృష్ణునిగా భావించి నిద్రలేపాడు. అంతే, కాలయవనుడు బూడిదగా మారి తన ముగింపు తానే తెచ్చుకున్నాడు. అప్పటి నుండి ద్వారకలో ప్రజలు అందరూ శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ రాజ్యంలో సుఖసంతోషాలతో నిత్యం ఆనందంలోగిలిలో మునిగి ఉన్నారు. మునిగిపోయిన నగరమైన ద్వారకను వెలికి తీసే వరకు పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశంలో నాగరికత 3000 నుండి 6000 సంవత్సరాల నాటిదని విశ్వసించారు. కాని గల్ఫ్ ఆఫ్ కాంబే యొక్క మునిగిపోయిన శకలాల నుండి కనుగొన్న విషయాలు ఈ యుగాన్ని 9000 నుండి 15000 సంవత్సరాల క్రితం క్రీస్తు జననానికి సహస్రాబ్దాల ముందుకి నెట్టాయి. ఈ మునిగిపోయిన నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలకు అత్యంత ప్రియమైన రహస్యాలలో ఒకటి మరియు మహాభారత ఇతిహాసాన్ని ధృవీకరించే కథ. ద్వారకా సముద్రగర్భంలో కలిసిపోయినప్పటికీ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలలో ఎన్నో అద్భుతాలు వెలుగుచూశాయి, చూస్తూనే ఉన్నాయి. ఈ అద్భుతాలను చూస్తూ ఉంటే భారతదేశ పురాణ ఇతిహాసాల గురించి ఎన్నో నిగూఢమైన రహస్యాలు బయటపడుతున్నాయి. ఇలాంటి మరెన్నో రహస్యాలు సముద్ర గర్భంలో కలిసిపోయినవి, కాలగర్భంలో కలిసిపోయినవి, ఇంకెన్నో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.